సహజంగా కొంతమందికి ప్రయాణాలంటే భయపడుతుంటారు. ఎందుకంటే ప్రయాణం చేసేటప్పుడు వికారం వాంతులు అవుతాయి. మరికొందరికి లాంగ్ జర్నీ లేదా ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు చెవులు మూసుకుపోవడం లేదా చెవి నొప్పి ఎదుర్కొంటారు. ఇది అసౌకర్యంగా మార్చడమే కాదు, నొప్పితో చాలా బాధిస్తుంది. కాబట్టి మీరు తక్షణ పరిష్కారం కోసం వెతుకుతుంటే మాత్రం అందుకు కొన్ని బెస్ట్ హోమ్ రెమెడీస్ ఉన్నాయి. ఇవి క్లాగ్డ్ ఇయర్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడతాయి. చెవులు మూసుకుపోయినప్పుడు చెవి లోపల గాలి చొరబిడిన సౌండ్ వస్తుంది. కొన్ని సందర్భాలలో ఏమీ వినపడకపోవచ్చు. కొంతమందిలో చెవి లోపల దురదగ చెవిలో గుమిలి ఉన్నట్లు ఫీల్ అవుతారు. ఇంకా చెవిలో నీరు కారుతున్నట్లు ఫీల్ అవుతారు. ఇది ఎక్కువ సమయం ఉన్నట్లయితే వినికిడి లోపం ఏర్పడుతుంది. చెవులు సరిగ్గా వినపడక నొప్పి బాధిస్తుంది. చెవులు మూసుకుపోవడానికి వివిధ రకాల కారణాలున్నాయి. చెవి లోపల ఇస్టాచియాన్ ట్యూబ్స్ మూసుకుపోవడం, చెవిలో ఒత్తిడి, ఎయిర్ ఫ్లో డిఫరెంట్ గా ఉండటం, కొన్ని సందర్భాలలో వాక్స్ చేరడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. క్లాగ్డ్ ఇయర్స్ లేదా చెవులు మూసుకుపోవడానికి కారణమేదైనా కావచ్చు, త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం. అందుకు హోమ్ రెమెడీస్ చాలా సింపుల్ గా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. కాబట్టి నేచురల్ రెమెడీస్ ను ఎంపిక చేసుకోవడం మంచిది. క్లాగ్డ్ ఇయర్స్ ను నివారించే 12 హోమ్ రెమెడీస్. 1. వెల్లుల్లి. వెల్లుల్లి బెస్ట్ యాంటీబయోటిక్. 1 టీ స్పూన్ మస్టర్డ్ ఆయిల్ లో 4 వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టి వేసి వేడి చెయ్యాలి. తరువాత వడగట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు చెవిలోకి 2-3 చుక్కలు వెయ్యాలి. ఇది చెవి దెబ్బడ, నోటి నుండి ఉపశమనం కలిగిస్తుంది. 2. ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ తీసుకుని వేడి చేయాలి. కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ ను మూసుకుపోయిన చెవిలో 2-3 చుక్కలు వదలాలి. ఇది గ్రేట్ రిలీఫ్ ఇస్తుంది. 3. లావెండర్ ఆయిల్. మరిగే నీటిలో కొన్ని చుక్కలు లావెండర్ ఆయిల్ మిక్స్ చేసి ఆ నీటితో ఆవిరి పట్టాలి. టవల్ లేదా బ్లాంకెట్ తో పూర్తిగా తలకు కప్పుకోవాలి. క్లాగ్డ్ ఇయర్స్ ను నివారించుకోవడానికి ఇది ఒక ఉత్తమ మార్గం. 4. హాట్ వాటర్ స్టీమ్. నీటిని బాగా మరిగించి ఆవరి పట్టాలి. రోజులో 2-3 సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది హియర్ వాక్స్ ను వదులు చేస్తుంది, ఇన్స్టంట్ గా రిలీఫ్ ఇస్తుంది. 5. గోరువెచ్చని నీరు. చెవి నొప్పిగా లేదా చెవులు మూసుకున్నట్లు అనిపిస్తుంటే కొద్దిగా వేడి నీటిని కాపడం పెట్టుకోవడం లేదా వేడి నీటితో ఆ భాగంలో శుభ్రం చేయడం చేయాలి. 6. ఆవలింపు. చెవులు మూసుకుపోయినప్పుడు ఆవలించడం వల్ల చెవి కండరాలు నరాలు వదులవుతాయి. ఆవలించినప్పుడు చెవుల మీద ఒత్తిడి కలిగి చెవులు బ్యాలెన్స్ అవుతాయి. ఇది మూసుకున్న చెవులను నేచురల్ గా క్లియర్ చేస్తుంది. 7. గోరువెచ్చగా సూప్. చెవులు మూసుకుపోయినప్పుడు గోరువెచ్చగా సూప్ తాగడం వల్ల నేచురల్ గా రిలీఫ్ కలిగిస్తుంది. మ్యూకస్ సాఫ్ట్ గా చేస్తుంది, దాంతో చెవుల్లో బ్లాక్స్ లేకుండా నివారిస్తుంది. 8. హాట్ స్పైసీ ఫుడ్స్. హాట్ అండ్ స్పైసీ ఫుడ్స్ గ్రేట్ గా సహాయపడతాయి. కారంగా ఉండే ఆహారాలను తిన్నప్పుడు కలిగే వేడి వల్ల చెవులు క్లియర్ అవుతాయి. 9. గోరువెచ్చగా సాల్ట్ వాటర్ ను గార్గిలింగ్ చేయాలి. వేడి నీళ్లలో ఉప్పు వేసి గార్గిలింగ్ చేయాలి. రోజులో 2-3 సార్లు సాల్ట్ వాటర్ ను పొక్కలించడం వల్ల క్లాగ్డ్ ఇయర్స్ కు ఉపశమనం కలుగుతుంది. 10. టీ ట్రీ ఆయిల్. బాయిలింగ్ వాటర్ లో కొద్దిగా టీ ట్రీ ఆయిల్ మిక్స్ చేయాలి. తరువాత టవల్ తో తలను కవర్ చేస్తే టీ ట్రీ ఆయిల్ మిక్స్ చేసిన వాటర్ ను ఆవిరి పట్టడం వల్ల చెవి దెబ్బడ నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది. 11. యాపిల్ సైడర్ వెనీగర్. యాపిల్ సైడర్ వెనీగర్ లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఎక్కువ. యాపిల్ సైడర్ వెనీగర్ కొన్ని చుక్కల ఆల్కహాల్ మిక్స్ చేసి చెవి నొప్పిగా ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. 15 నిమిషాల తరువాత ఇయర్ బడ్స్ తో వాక్స్ ను తొలగించాలి. ఇది చెవి దెబ్బడ నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. 12. వార్మ్ కంప్రెషర్. జలుబు దగ్గు నుండి ఉపశమనం పొందాలంటే వార్మ్ కంప్రెషర్ ను ఉపయోగించాలి. గోరువెచ్చని నీటిలో క్లీన్ గా ఉండే క్లాత్ ను డిప్ చేసి నీరు పిండేసి నొప్పి ఉండే ప్రదేశంలో కాపడంలా పెట్టాలి. ఇది మూసుకుపోయిన చెవులను తెరుచుకునేలా చేస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.